మీకు ఒక ఉదాహరణ చెప్తా. 94 ఎన్నికల్లో అప్పుడు పెద్ద రత్నాకర్ రావు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ నేను జగిత్యాలండి, రత్నాకర్ రావు ఇద్దరం కూడా 5000 లోపుతో ఓడిపోయారు. ప్రజల 1.50 రూపాయలకి హార్స్ పవర్ కరెక్ట్. రెండవది 2 రూపాయల కిలో. మూడవది సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి దాంతో ఆడబిడ్డలు మొత్తం ఆకర్షితులే. మనం ఓడిపోతే దాన్ని ప్రజలు జీర్ణించుకోరు. ఇది ఏం జరిగిందో ఏంటనేది వాళ్ళు కూడా అర్థం కాదు. శాసనసభ ఎన్నికల తీర్పు వచ్చిన తర్వాత మనకు 6 మాసాల లోపల స్థానిక సంస్థలు ఎన్నికలు మీ ఇక్కడ ఆనాడు సారంగపురం మండలం కానీ రాయకేళ్ళు కానీ మా జగిత్యాలు కానీ మొత్తాన్ని మొత్తం సీల్ చేసిన కాంగ్రెస్. సరే, ఏదైనా నిజంగా కూడా నాకు ఇంత ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా మరి మిత్రులు అండగా నిలుస్తున్నందుకు మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ మనం ఏ హోదాలు ఉన్నాయో ప్రధానం కాదు, నేను స్థానిక ఇంతవరకు ఏ విధంగా నేను మీకు అందుబాటులో కొనసాగినో భవిష్యత్తులో కూడా చెప్పండి. ఇలా పదవి అనేదే ప్రధానంగా పదవితో నేను మీతో లేని పది ఉన్నా లేకుండా ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కాబట్టి నేను చివరంట మీతో ఉంటానని చెప్పి అంటున్నా. ఇవాళ అందరం కూడా కలిసి కట్టుగా నిన్నటి ఎన్నికల్లో ఫలితం ఎట్లున్నా పనిలో మాత్రం ఏదైతే ఉందో మనం వెనుక లేము, మన పనిలో ఏదైతే ఉందో వెనుక లేము అని చెప్పి అంటున్నా. ఇలా బీర్పూర్ మండలాన్ని కూడా మన గంట పదం చెప్తామే, ఇలా కమ్మనూరు కలమడ వంతెన ఎవరు కట్టిందే? మనం కట్టింది. ఇలా బీర్పూర్ వెలుగులోకి వచ్చిందని చెప్పంటే కమ్మనూరు కలమడ వంతెన చెప్పండి. బీర్పూర్ జూనియర్ కళాశాల ఎవరు పెట్టిందే? మనం పెట్టమని చెప్పండి. నువ్వు చేసింది ఏమున్నది? ఏమీ లేదురా నాయన, నువ్వు ఒక పోలీస్ చిన్నపాటు ఖర్చు పెట్టాడు. నువ్వు పెట్టింది ఏంటి? పోలీస్ స్టేషన్. ఎన్నికల్లో ఎవరు గెలిచిన ప్రధానం కాదని చెప్పంటూ నేను తన్ని అదృష్టం బాగుంది నువ్వు గెలిచినావు. కానీ నేనేమంటున్నా, మా రైతాంగాన్ని కాపాడు అని చెప్పాను, రైతాంగాన్ని కాపాడు, మా రెండో పడ పండి అని చెప్పి అంటున్నా. ఇవాళ 4 తల్లతో ఏదైతే ఉందో నువ్వు ఏ పండ వండితో చెప్పవా అంటూ నేను. ఇలా సోదరి సరళ పాపం ఏదైతుందో నిజంగా గిరిజన యువత అయినప్పటికీ ధైర్యంగా మాట్లాడగలిగిందంటే నేను ఆశ్చర్యపోయినమ్మా అని చెప్పంటున్నా. కొంత ఏదైతే వేదిక మీద మాట్లాడటం అంత సాధ్యం కాదు. ఇవాళ ఏకపక్షంగా మన పార్టీ సమావేశం కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నా. ఇదే పుత్ర మీటింగ్ అయితే ఏదురంగా గెలిచినోడు ఉన్నాడు, జాగ్రత్త మాట అయినా కానీ ఏది ఎత్తుందో ధైర్యంగా ఇవాళ రైతు పక్షాలు నిలబడి చెప్పంటున్నా. నేనేమైనా మంచిదే కాక నీ రైతుల కోసం ఏదైతే కొట్లాడిందని కావాలి, రైతుల నీళ్ళ కొరకు కొట్లాడిందని కావాలని చెప్పని సభాముఖంగా మాట్లాడి తరల ఇదో కూడా అభినందిస్తామండి. రివర్స్ పంపింగ్ కథ చెప్పండి, 2 ఏళ్ళు కడుతుంది. ఈ రివర్స్ పంపింగ్ కథ 7 కాదు ఆయన, 2 సంవత్సరాలు చెప్తున్నాను అని చెప్పి అంటున్నా. ఇలా రోళ్ళవాగ్ అయితే ఏదైతుందో ఆయనతో బుగ్గున మంచుకుంటుండే, రోళ్ళవాగ్ అధునీకరణ అని చెప్పని ఉన్నబుగ్గ వాడకపోయి దాన్ని కల్పించారు. ఆయన బుగ్గ లేకుండా అయింది కదా ఇప్పుడు. ఇది బీర్పూరే కానీ, తుంగూరే కానీ, నర్సులపల్లె కానీ, మన కొల్వాయ కానీ, చెర్లపల్లె కానీ, కన్నపేలి కానీ, తలధర్మరావు కానీ, చిత్రవేణిగూడెం కానీ, కమ్మనూరు కానీ, మంగళ ఎక్కడ కథ చెప్పింది కదా ఆయన? ఇలా రోళ్ళవాగు అధునీకరణ నువ్వు ఎవడన్నా ఉంటే ముందు చెరువు నింపే ఉపాయం చేయరా ఆయన. చెరువుకు నీళ్ళు అత్తయారావు చూసే లేదు కానీ నేను చెరువు ఏదైతే ఉందో కట్ట మరమ్మ చేస్తా, దాన్ని నిల్వ సామర్థ్యం పెంచుతా. అది పావు టీఎంసీ నీరే నిండుతలేదు, 0.25 టీఎంసీ నిండడానికే సాధ్యమైతే లేదు. 4 సార్లు నీళ్ళత్తేనే అది నిండుతుంది. ఆ లిఫ్ట్ గురించి ఆలోచన చేయరా అని చెప్పారంటే లిఫ్ట్ అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు వేయాలన్నారు. లిఫ్ట్ అయితే కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో, నేను లిఫ్ట్ అయ్యా, నేను నిల్వ సామర్థ్యం పెంచుతా. నిల్వ సామర్థ్యం ఏమైపోయింది? ఉన్న బుగ్గ కనుమరుగైపోయిందని చెప్పంట. కారణాలు ఏవైనప్పటికీ ఇవాళ రైతు బంధు, పెన్షన్స్, డబ్బు పంపిణీ, డబ్బు పంపిణీ 2 రకాలు జరిగింది. ఒకటి అధికారికంగా, రెండోది అనధికారికంగా. అనధికారికంగా మిత్రులు అన్నట్టు ఏదైతే ఉందో ఏ విధంగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటును మనం దెబ్బతీయాలి అనే భావనతో ఏదైతే ఉందో అనధికారికంగా డబ్బు పంపిణీ చేసి ఆ ఓటును
ఆకర్షించారు. అధికారికంగా చెప్పారంటే రైతు బంధు పథకం ఏదైతే ఉన్నదో రైతుకు పెట్టుబడి సమకూర్పుకు ఎవరు వ్యతిరేకం కాదు. నిజంగా ఈ ప్రాంతాన్ని అభినందిస్తున్నా, నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అని చెప్పంటున్నా. వీళ్ళు ఇటువంటి ప్రాంతానికి అండగా నిలిచి సేవ చేసిన నాడే నాకు నిజమైన తృప్తి లభిస్తుందని చెప్పాను. మీరు 4 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నారే, కొత్త మీరు ఎన్నికలు కొట్లాడలేదు. 4 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మీరు 4 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ ప్రాంతాన్ని మీరు చేసిన సేవ ఒక్కటి చెప్పవారంటున్నాను నేను.